స్ మోడిఫైయర్స్ లో ఫస్ట్ మనం స్టాటిక్ గురించి చూద్దాం. చూడండి, స్టాటిక్ కెన్ బి యూజ్డ్ విత్ ఎ వేరియబుల్, మెథడ్ ఆర్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్. దీనికి వేరియబుల్కి ఇవ్వచ్చు, మెథడ్కి ఇవ్వచ్చు, బ్లాక్ ఆఫ్ కోడ్కి ఇవ్వచ్చు. ఏ స్టాటిక్ వేరియబుల్ ఆర్ మెథడ్ ఆర్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇన్సైడ్ క్లాస్ ఈజ్ నాట్ ఇన్స్టెన్స్ స్పెసిఫిక్. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఈ స్టాటిక్ మెథడ్స్ని వేరియబుల్స్ని యాక్సెస్ చేసేదానికి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి క్లాస్కి ఆబ్జెక్ట్ ద్వారా యాక్సెస్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా క్లాస్ నేమ్ డాట్ అని ఇచ్చి మీరు ఆ యొక్క స్టాటిక్ మెథడ్స్ని, స్టాటిక్ వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, కొన్ని పాయింట్స్ చూసినట్లయితే, స్టాటిక్ వేరియబుల్స్ ఆఫ్ ఏ క్లాస్ ఆర్ యాక్సెస్డ్ బై స్టాటిక్ మెథడ్స్ ఓన్లీ. స్టాటిక్ వేరియబుల్స్ అనేటివి స్టాటిక్ మెథడ్స్ ద్వారానే యాక్సెస్ కావాలి, నాన్ స్టాటిక్ మెథడ్స్ ద్వారా అవి యాక్సెస్ కాలేవు. అదే స్టాటిక్ మెథడ్స్ ఆఫ్ ఏ క్లాస్ ఆర్ ఇన్వోక్డ్ బై స్టాటిక్ మెథడ్స్ ఓన్లీ. వేరియబుల్స్ అయితేమి, మెథడ్స్ అయితేమి, మొత్తానికి స్టాటిక్ మెథడ్స్ ద్వారానే వాటిని యాక్సెస్ చేయాలి, వర్క్ చేయించాలి. నెక్స్ట్, స్టాటిక్ మెథడ్స్ డస్ నాట్ హ్యావ్ దిస్. దిస్ అనే దాన్ని స్టాటిక్ మెథడ్లో దిస్ కీవర్డ్ని యూజ్ చేయలేం. స్టాటిక్ మెథడ్స్ కెనాట్ బి ఓవర్ రైడెన్ బై నాన్ స్టాటిక్ మెథడ్. నాన్ స్టాటిక్ మెథడ్ ద్వారా స్టాటిక్ మెథడ్స్ని ఓవర్ రైడ్ చేయలేము. ఓకే, ఇవి పాయింట్స్. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఇక్కడ ఎస్ మోడిఫైయర్ అనే ఒక క్లాస్ ఉంది. దీంట్లో స్టాటిక్ వేరియబుల్ ఎక్స్, స్టాటిక్ ఇంట్ ఎక్స్ అని ఇచ్చాం. నాన్ స్టాటిక్ మా ఆర్డినరీ వేరియబుల్ వచ్చి వై అనమాట. సో ఇక్కడ డిక్లరేషన్ టైంలోనే దీనికి ఒక వాల్యూని అసైన్ చేయడం జరిగింది. నెక్స్ట్, కన్స్ట్రక్టర్ ద్వారా వైకి సమ్ వాల్యూని అసైన్ చేసాం, వై ఈక్వల్ టు 20 అని. ఇది నాన్ స్టాటిక్ కాబట్టి. అయితే ఇక్కడ చూడండి, ఇది స్టాటిక్ బ్లాక్. ఇది స్టాటిక్ అని ఇచ్చేసి బ్లాక్ స్టార్ట్ చేసి ఎండ్ చేసాం. సో ఇన్సైడ్ ద బ్లాక్ అని సమ్ మెసేజ్ ఇచ్చాం, ఎక్స్ ఈక్వల్ టు 100 అన్నాం. అంటే పైన ఉన్న ఈ స్టాటిక్ వేరియబుల్కి ఇక్కడ వాల్యూని చేంజ్ చేయడం జరిగింది. మరి వై ఈక్వల్ టు 200 అన్నాం. మరి స్టాటిక్ మెంబర్స్ మాత్రమే ఇక్కడ స్టాటిక్ బ్లాక్లో యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వైని ఈ విధంగా ఇక్కడ ఇవ్వలేము, ఎందుకంటే ఇవి డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఈ బ్లాక్. మరి ఈ సిచ్యువేషన్లో వైకి ఇక్కడ అసైన్ చేయకూడదు, అందుకనే ఇక్కడ కామెంట్స్ పెట్టేశాం దీనికి. ఓకే, ఇప్పుడు చూడండి, మెయిన్లో మెయిన్ అనేది స్టాటిక్ మెథడ్ ఆల్రెడీ కాబట్టి దీంట్లో ఏం చేసాం, డైరెక్ట్గా ఎస్ మోడిఫైయర్ డాట్ ఎక్స్, ఎక్స్ అనే దాన్ని, ఎక్స్ అనే ఈ స్టాటిక్ మెంబర్ని డైరెక్ట్గా క్లాస్ నేమ్ డాట్ అని ఇచ్చి యాక్సెస్ చేయగలిగాం. ఓకే, అదే ఆర్డినరీ వేరియబుల్ అయితే, వై అనేది ఆర్డినరీ వేరియబుల్, ఆర్డినరీ వేరియబుల్ కాబట్టి ఈ ఎస్ మోడిఫైయర్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని తీసుకొని, ఎస్ అనే ఆబ్జెక్ట్ని, ఈ ఎస్ అనే ఆబ్జెక్ట్ ద్వారా ఎస్ డాట్ వై అని యాక్సెస్ చేయాలి. అందుకనే ఇది నాన్ ఇన్స్టాన్స్ స్పెసిఫిక్, ఇదేమో ఇన్స్టాన్స్ స్పెసిఫిక్. అంటే దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో చూడండి, ఎగ్జిక్యూట్ చేస్తే మీకు రిజల్ట్ సో ఇన్సైడ్ స్టాటిక్ బ్లాక్ ఎప్పుడొచ్చింది, అది ఇన్సైడ్ స్టాటిక్ బ్లాక్ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది బ్లాక్. నెక్స్ట్, స్టాటిక్ వేరియబుల్ ఇది. నెక్స్ట్, ఇన్స్టాన్స్ వేరియబుల్ తర్వాత ఇది రావడం జరిగింది. సో ఆ విధంగా మీకు
స్టాటిక్ అనేది నాన్ ఇన్స్టాన్స్ స్పెసిఫిక్గా అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా ఇండివిజువల్గా ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా బ్లాక్స్ మెథడ్స్ ఇవన్నీ ఉంటాయి.